బ్యాక్ టు స్వతంత్ర ఫోకస్. అవ్వా తాతయ్యలకు సకాలంలో పెన్షన్ ఇవ్వాలన్న చిత్తశుద్ధి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేదని ఘాటు ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రభుత్వ ఖజానా ఖాళీ కావడంతోనే జగన్ సర్కార్ పెన్షన్లు ఇవ్వలేకపోయిందని ఎదురుదాడి చేశారు టీడీపీ అధినేత. అయితే నెపం తమ మీద వేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు చంద్రబాబు. పెన్షన్ టెన్షన్పై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. పెన్షన్ అంశానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పన్నిన వ్యూహాన్ని చంద్రబాబు అర్థం చేసుకున్నారు. దీంతో ఆయన వెంటనే అప్రమత్తమయ్యారు. అవ్వా తాతయ్యలకు పెన్షన్ అందకపోవడానికి కారణం తాను కాదంటూ వివరణ ఇచ్చారు. ఈ దుస్థితికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలన్నారు చంద్రబాబు. అవ్వా తాత అంటూనే వృద్ధులను జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నారంటూ ఎదురు దాడికి దిగారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడుండే పింఛన్ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. పింఛన్ ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు. 35 రూపాయలతో ప్రారంభించారు. దాన్ని 70 రూపాయలు నేనే చేశాను. తర్వాత వచ్చినప్పుడు 200 ఉంటే 200 నుంచి 2000 రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆమె ఇస్తున్నా అంచెల వారిగా వెళ్లి చేశారు. అదే తెలుగుదేశం నుంటే మొట్టమొదటిసారిగానే వచ్చేది 2019లో. రేపు రాబోయే రోజుల్లో ఈ 3000 పింఛన్ని 4000 రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. పెన్షన్లు ఇవ్వకపోవడానికి కారణం ప్రభుత్వ ఖజానాలో సొమ్ములు లేకపోవడమేనని ఆరోపించారు చంద్రబాబు నాయుడు. పెన్షనర్లకు ఇవ్వాల్సిన డబ్బును జగన్మోహన్ రెడ్డి తన సొంత కాంట్రాక్టర్లకు ఇచ్చేశారన్నారు. అయితే ఆ విషయాన్ని బయటపెట్టకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటు ఆరోపణలు చేశారు చంద్రబాబు. పెన్షనర్లకు సకాలంలో సొమ్ము అందకపోవడానికి కారణం 100% జగన్మోహన్ రెడ్డేనని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చివరకు ఎన్నికల్లో లబ్ది కోసం ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీతో పాటు ఎన్నికల కమిషన్పై వేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు ఎదురు దాడికి దిగారు. బయట రాలేరు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. అలాంటి వారికి బ్యాంకులు వేయకుండా వాలంటీర్లు కాకపోతే వేరే వాళ్ళ పెట్టి వాళ్ళ ఇంటి దగ్గరే పింఛన్లు ఇవ్వాల్సిందిగా ఎమ్మెకినూరులో డిమాండ్ చేస్తున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు శవ రాజకీయాలు చేయొద్దండి. మేము ఎప్పుడు పేదవాళ్ళ పక్షానే ఉంటాం. మీరెప్పుడు సేవ రాజకీయాలు చేయడంలో శ్రద్ధ ఉంటుంది తప్ప నిజమైన సేవ అందించడం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకనే మీరందరూ కూడా చెప్పాలి, మన పార్టీ కూడా చెప్తాం, ఇంటి దగ్గరనే ఇవ్వాలని చెప్తాం, ఇచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నా. ఎవరెన్ని చెప్పినా నమ్మద్దని కూడా కోరుతున్నా. వాస్తవానికి సచివాలయ ఉద్యోగుల ద్వారా ఒక్కరోజులోనే పెన్షన్ అందించే అవకాశం ఉన్నా సొమ్ములు ఇవ్వలేదని విమర్శించారు. దీనికంతటికీ కారణం పెన్షన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి వైఎస్సార్ కాంగ్రెస్ సర్కార్కు లేకపోవడమేనని విమర్శించారు చంద్రబాబు నాయుడు. తన రాజకీయ లబ్ది కోసం వృద్ధులను వికలాంగులను నడి వేసవిలో రోడ్డుపైన జగన్మోహన్ రెడ్డి నుంచో పెట్టారని చంద్రబాబు ఆరోపించారు. పెన్షన్ టెన్షన్గా మారిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పెన్షన్ వివాదానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని తెలుగుదేశం పార్టీ క్యాడర్కు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇంటింటికి పెన్షన్ ఇచ్చేలా ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు తహసీల్దార్లను కోరాలని పార్టీ నాయకులను ఆదేశించారు చంద్రబాబు. వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు టీడీపీ కార్యకర్తలు వివరించాలన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ క్రినీడలో పావులు కాకుండా వాలంటీర్లను కాపాడాలన్నారు చంద్రబాబు నాయుడు. మరోవైపు పెన్షన్ దుమారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి స్పందించారు. ఈ అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ల పంపిణీకి ఆదేశించారు.
గతంలో వాలంటీర్లు ఇచ్చిన విధంగానే నేరుగా లబ్ధిదారులకు సొమ్ములు అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. స్వతంత్ర ఫోకస్ లో మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.